రామ్తాక్కి తిరిగి స్వాగతం. ఇండీ కూటమి ఎన్నాళ్ళు కలిసి ఉంటుంది? అసలు కొహిజివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే నాకైతే సిమిలారిటీస్ కన్నా వైరుధ్యాలు ఎక్కువ కనపడుతున్నాయి ఇండీ కూటమిలో. యూపీఐ ఇట్లుండేది కాదు. ఒకే ఒక్క సంఘటనలో న్యూక్లియర్ అగ్రిమెంట్లో లెఫ్ట్ పార్టీస్ డిఫర్ అవ్వటం తప్పితే, ఏ రోజు కూడా ఏదైనా చిన్న చిన్నవి వచ్చినా సర్దుకుపోయినాయి తప్పితే 10 సంవత్సరాలు కలిసి ఉంది యూపీఏ. పవరే రాలేదు ఇంతవరకు వీళ్ళకి. పవర్ రాకముందే ఒకరికొకరు విపరీతమైన విభేదాలు ఉన్నాయి ఇండి కూటమిలో. పవర్ వీళ్ళు మళ్ళీ ఎప్పుడు 20-29 దాకా కలిసి ఉంటారా అంటే బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎక్కడ చాలా చోట్ల మీరు చూస్తున్నారు కదా, ఇవాళ యూపీఏకి ఇండి కూటమికి తేడా ఏంటంటే, యూపీఏలో తక్కువ ఇప్పుడు కొత్త పార్టీలు చేరినాయి ఇండి కూటమిలో. సమాజ్వాద్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్, తిరిగి లెఫ్ట్ పార్టీసు, ఇట్లా అన్నీ ఒక కలగా పులగంగా వచ్చింది. ఒక సిద్ధాంతపరమైన ఇది లేదు. రెండోది ఏంటంటే, యూపీఏలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉండేది. కాంగ్రెస్ కూడా బలహీన పట్టం, అప్పట్లాగా అంత పెద్ద పార్టీగా లేకపోవటం, ఎక్కువ పార్టీలు చేరటం, ఈ రెండే కారణాలు. సైద్ధాంతిక వైరుధ్యాలు చాలా ఎక్కువగా ఉండటం. ఉదాహరణకి కొత్తగా చేరినటువంటిది శివసేన ఉద్ధవ్ ఠాక్రే. సో టోటల్గా కాంగ్రెస్ ఆజన్మాంతం వ్యతిరేకించిన పార్టీ అది. సో సైద్ధాంతిక వైరుధ్యాలు చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో. సో ఇదండి పరిస్థితి. క్లుప్తంగా చెప్పాలంటే, అసలు ఇండీ కూటమి అనేది మనుగడ సాధ్యమవుతుందా లేదా? ప్రస్తుతానికి ఎక్కడెక్కడ ఫిక్షన్స్ ఉన్నాయి? అంతకుముందు ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, కేరళలో కాంగ్రెస్ సిపిఎం బద్ధ శత్రువులు, మామూలు శత్రువులు కాదు, ఒకరికొకరు గొంతు నమిలేసుకునే అంత తీవ్ర శత్రుత్వం ఉంది రెండింటికి. పంజాబ్లో కాంగ్రెస్ ఆప్ అదే పరిస్థితి, ఢిల్లీలో లోక్సభలో కలిసినా మళ్ళా విడిపోయారు. అదే పశ్చిమ బెంగాల్ అయితే నేను చెప్పాల్సినటువంటి పని లేదు. పశ్చిమ బెంగాల్లో అసలు కాంగ్రెస్కి, తృణమూల్ కాంగ్రెస్కి పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. సో ఎట్లా వచ్చే హర్యానాలో తొందరలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఆప్ ఇప్పటికే ప్రకటించింది, నేను అన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నాం. చూడండి ఎక్కడ అసలు. సరే, ఈ మరి మహారాష్ట్ర పరిస్థితి ఏంటి? మహారాష్ట్రలో చూడటానికేమో పైకి గాంభీర్యంగా ఉంది, కానీ లోపల లోపల చాలా చాలా తీవ్రమైనటువంటి వైరుధ్యాలు కనపడుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉండాలని కోరుకుంటుంది మహారాష్ట్రలో. కానీ ఉద్ధవ్ ఠాక్రే ఒకసారి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కాదు, నాది ఇక్కడ ఈ మరాఠా ప్రైడ్ అంతా కూడా నా వల్లనే ఉంది అనేటువంటి సానుభూతి నా వైపే ఉంది కాబట్టి ఆయన వదిలిపెట్టలేదు. ఆ ఆధిపత్య ధోరణి ఇద్దరిలో కనపడతా ఉంది. కాంగ్రెస్ ఏంటంటే ఎట్లయినా సరే ఈసారి సింగిల్లా అందరిలోకి, ఆ మూడు పార్టీల్లోకి ప్రధానంగా నాదే పెద్దన్న పాత్ర వహించాలనేటువంటి ధోరణిలో కాంగ్రెస్ ఉంది. సీట్ల పంపకం అప్పుడు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడైతే ఎవరేం చెప్పలేరు. సరే, ఇప్పుడు జరుగుతున్న ఫ్రిక్షన్ ఎక్కడుందంటే ప్రధానంగా మమతా వర్సెస్ రాహుల్ గాంధీ అండి. పశ్చిమ బెంగాల్ వరకు కాంగ్రెస్ అసలు నామినల్ కాబట్టి కాంగ్రెస్ పంచన ఈవిడు చేరటం అనేది ఈవిడికి ఇష్టం లేదు. మమతా బెనర్జీకి అడిగింది అప్పుడు, మీరు రండి సిపిఎంను వదిలిపెట్టి మా దాంట్లో చేరండి. ప్రాబ్లం ఎక్కడంటే ఓ పదో పరకో ఇసిరేస్తానంటది వాళ్ళకి. దానికి కాంగ్రెస్ ఇష్టపడలేదు. దాని జూనియర్ బీహార్ లాగా, తమిళనాడు లాగా, వాళ్ళు కూడా ఉత్తరప్రదేశ్ లాగా ఒక జూనియర్ పార్ట్నర్గా గనక మమతా బెనర్జీ దగ్గర చేరేటట్టు అయితే మమతా బెనర్జీకి ఇబ్బంది లేదు. దానికి కాంగ్రెస్ ఒప్పుకోట్ల. సో కాబట్టి అక్కడ ఫ్రిక్షన్ ఉంది. ఇప్పుడేంటి, రాహుల్ గాంధీ వచ్చి నేనే నాయకుడిని మొత్తానికి ప్రతిపక్షానికంటే జీర్ణించుకోలేకపోతుంది మమతా బెనర్జీ. ఎందుకంటే ఆవిడకి ఉన్నటువంటి ఎగో ఆవిడది, ఆవిడకు ఒక యాంబిషన్ ఉంది. ఎప్పటికైనా నేను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనేటువంటి యాంబిషన్ మమతా బెనర్జీకి ఉంది. అది తనే ముందు డిసైడ్ చేసేస్తున్నాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు నీతి ఆయోగ్ బాయ్కాట్ చేయాలనేది
సమిష్టిగా నిర్ణయం తీసుకోవాలి. అసలు మమతా బెనర్జీకి తెలియదట. అక్కడ కొంత ఆవిడ చెప్పిన దాంట్లో అర్థం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పెద్ద నా మాకు తెలిసి ఏదో ఇప్పుడు తప్పదు కాబట్టి అట్లా ఉంది కాబట్టి కొంచెం ఇంకొంచెం ఊపు వచ్చింది అనుకో 99కో ఇట్లా ఎగిరెగిరి పడుతుంది. రేపు పొద్దున ఏ 150 అట్లా వచ్చినాయి అనుకోండి, మిగతా ప్రతిపక్ష మిగతా ప్రాంతీయ పార్టీలు అసలు లెక్క చేయదు కాంగ్రెస్. అది మమతా బెనర్జీకి ఉన్నటువంటిది. నాకెందుకు చెప్పలేదు ముందంటది. లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో కూడా అదే. ఎందుకంటే ఒక విధంగా ఏంటంటే ఆవిడ ఏంటంటే జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్కి నాయకత్వ పాత్ర ఇవ్వడానికి, ముఖ్యంగా రాహుల్ గాంధీ విషయంలో ఆవిడకి మంచి ఒపీనియన్ లేదు. ఇమ్మెచ్యూర్డ్ లీడర్ అనేటువంటి భావన మమతా బెనర్జీకి ఉంది. అందుకని ఏం చేస్తుంది, ఈ మధ్య అవకాశం దొరికినప్పుడు మిగతా వాళ్ళతో కలుస్తూ ఉంది. శరద్ పవార్ దగ్గరికి వెళ్ళింది, ఉద్ధవ్ ఠాక్రే దగ్గరికి వెళ్ళింది, అఖిలేష్ యాదవ్ తోటి మాట్లాడింది, ఆప్ వాళ్ళతోటి మాట్లాడింది. సో ఆవిడ పాయింట్ ఏంటంటే అసలు మనమెందుకు ఒక మనమే ఒక ఫోర్స్గా ప్రత్యామ్నాయంగా ఒక ఫ్రంట్ లాగా ఫెడరల్ ఫ్రంట్ లాగా ప్రాంతీయ పార్టీలు ఎందుకు ఏర్పాటు కాకూడదు అనేటువంటి భావన మమతా బెనర్జీకి ఉంది మొదటి నుంచి. ఇప్పుడు ఎందుకు కేసీఆర్ కూడా ఒకసారి వెళ్ళి మాట్లాడాడు కదా. సో ఇప్పుడు ఎందుకు నేను జగన్ దీనికి ఢిల్లీ దానికి టీఎంసీ అటెండ్ అయింది, కాంగ్రెస్ అటెండ్ కాదా. సో కాబట్టి ఈ ఫ్రిక్షన్స్ వైరుధ్యాలు ఉన్నాయి దీంట్లో. అయితే అంత మాత్రాన ఈ ప్రాంతీయ పార్టీలు ఇమీడియట్గా కాంగ్రెస్ వదిలిపెట్టి టీఎంసీ చెప్పిన మాట ఏంటయ్యా అంటే వినవు, కానీ ఓపెన్గా ఉన్నాయి అవి. ఎందుకు వినవు? ఉదాహరణకు తీసుకుందామండి, తమిళనాడులో ఉంది డిఎంకేకి కాంగ్రెస్ వల్ల థ్రెట్టే లేదు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ వల్ల థ్రెట్ లేదు, జూనియర్ పార్టీగా ఉంటానని కాంగ్రెస్ ఎప్పుడో ఒప్పుకుంది. జార్ఖండ్లో అదే పరిస్థితి, బీహార్లో అదే పరిస్థితి. వీళ్ళిద్దరి స్టేక్స్ లేవు కాంగ్రెస్ పెద్దగా. ఏముందో ఒకటి రెండు సీట్లు ఇస్తే వాళ్ళు పడి ఉంటారనే దీంట్లో అక్కడున్న ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మమతా బెనర్జీ తోటి అట్లా లేదు. సో కాబట్టి ఈ ఫ్రిక్షన్ కొనసాగుతుంది. ఆవిడ ఇంట్రెస్ట్ వేరు, వీళ్ళ ఇంట్రెస్ట్ వేరు. మరి కాబట్టి ఇలా గనక అయ్యేటట్లయితే మాత్రం మరి ముందు ముందు ఎలా ఉంటుంది ఇండి కూటమి ఏం చెప్పలేము. ఏంటంటే మమత దీంట్లో ఒకటి ఇవాళ నేను ఇందాకనే చెప్పాను, వీళ్ళు పవర్లోకి రాకముందే కొట్టుకుంటున్నారు. బయటపట్టలేదు కానీ లోక్సభలో అంతా ఒకటిలాగా పోజిస్తున్నారు. కానీ మొన్న వచ్చింది అసలు లోక్సభలో స్పీకర్స్ ఇది సీట్ల అలాట్మెంట్ కూడా ఇండిపెండెంట్గా మాట్లాడింది తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పి ఒక వార్త వచ్చింది. వాళ్ళు ఖండించారు, అది వేరే విషయం. దాంట్లో స్కోప్ ఉంది. ఎందుకంటే టీఎంసీ ఎప్పటికి కూడా తన ఇండిపెండెన్స్ పోగొట్టుకోవడానికి కాంగ్రెస్కి జూనియర్ పార్ట్నర్గా లోక్సభలో ఉండటానికి టీఎంసీకి ఇష్టమే లేదు. ఇది క్లియర్కి మనకు అర్థమైపోతా ఉంది. సో కాబట్టి ఏ రోజు ఏం జరుగుతుందో చెప్పలేము. ఇది ఇట్లానే ఉంటుందా లేకపోతే ఇండి కూటమి ఇంకా కొహజీవుగా ముందు ముందు నడుస్తుంది అంటే ఆ కొహజీవుగా ఉండే అవకాశమే లేదు. సైద్ధాంత వైరుధ్యాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీటిలో. ఒకటి ఉద్ధవ్ ఠాక్రేకను పీడీపీకి ఎక్కడ పోటీ ఉంటుంది? సో కాబట్టి ఉద్ధవ్ ఠాక్రేకి ముస్లిం లీగ్కి ఎక్కడ ఇది ఉంటుంది, పోలిక ఉంటుంది? సో కాబట్టి ఒకరికొకరు వైరుధ్యాలు ఉన్నాయి. టీఎంసీకి అసలు కాంగ్రెస్ అంటేనే సిపిఎం అంటే అసలు భగ్గుమంటుంది మమతా బెనర్జీ. సో కాబట్టి వైరుధ్యాలు కొనసాగుతూ ఉన్నాయి. కొన్నాళ్ళు ఇలా ఇప్పుడు ఇమీడియట్గా బద్దలవుతుందంటే బద్దలవుతుందని చెప్పలేను, కానీ ఈ ఆధిపత్య పోరు ఎక్కడికైనా దారితీయచ్చు చివరి. అందుకని సో మెనీ ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి ఈ ఫ్రంట్ ఇండి కూటమి ఇలానే కొనసాగించవచ్చు. దీనికి ముక్తాయింపుగా నేను ఒకటే చెప్తా, వచ్చే మహారాష్ట్ర హర్యానా జార్ఖండ్ ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. మహారాష్ట్రలో కనుక సీట్ల పంపకం ఓ పద్ధతిగా కుదిరి ఎంవీఏకి ఒక కాంగ్రెస్కి ఉద్ధవ్ ఠాక్రేకి ఎన్సీపీకి ఓ పద్ధతిగా సీట్ల పంపకం కుదిరి అధికారంలోకి రాగలిగితే, హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగితే, జార్ఖండ్లో జేఎం కాంగ్రెస్ ఆర్జేడి ఫ్రంట్ అధికారంలోకి రాగలిగితే అప్పుడు ఇండి కూటమి ఎన్ని గొడవలు ఉన్నా సర్దుకుపోవటానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ కనుక వీళ్ళు అధికారంలోకి రాలేదనుకోండి, ఆ జస్ట్ అది అయిపోయిన నెల రోజుల లోపలే బద్దలయ్యే అవకాశాలే మెండుగా కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఐడియాలజీ వీళ్ళకి లేదండి, ఏమి కలిసి ఉండే ఐడియాలజీ లేదు. ఒకే ఒక సూత్రం మీద కలిసి ఉన్నారు, మోడీ వ్యతిరేకత. అంతకుమించి కేవ్ లేదు వీళ్ళకి. మోడీ వ్యతిరేకత మీద ఒకనాడు ఇందిరాగాంధీ వ్యతిరేకతతోటి సంయుక్త విధాయక దళ ఫామ్ అయ్యి ఎట్లా బద్దలైందో, మోడీ వ్యతిరేకతతోటి ఇండి కూటమి కూడా అలానే బద్దలయ్యే అవకాశాలు చాలా మెండుగా నాకు కనపడతా ఉన్నాయి. ఇది నాటి రామ్ టాక్.
ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.